नेल्लूरु जिल्ला कोऑपरेटिव मार्किंग सोसाइटीलो बिजनेस मेनेजर डब्बू कोट्टु वेंकटस्वामी चेसिन अविनीति अक्रमालु ओक्कटिगा वेलुगुलोकि वस्तुन्नायि। ఈ ఏడాది రైతుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధుల్లో కోటి రూపాయలు మాయం చేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం రేపుతోంది। గతంలో ఏసీబీ కేసుల్లో ఉండి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వెంకటస్వామిని గతంలో మంత్రి అనిల్ కుమార్, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రికమెండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి। ఈ నిదుల గోల్మాల్ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు। కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో కోటి రూపాయలు నిధులు గోల్మాల్పై నివేదిక సమర్పించిన మహిళా ఆడిట్ అధికారికి తీవ్ర వేధింపులు ఎదురైనట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి। కోటి రూపాయల నిధుల గోల్మాల్కు సంబంధించిన కీలక ఆధారాలను ఏబిఎన్ సంపాదించింది। ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం। కరెస్పాండెంట్ మహేష్ ఉన్నారు। సో మహేష్, ఏం జరుగుతోంది? స్వామి మీద ఆరోపణలు అయితే తీవ్రంగా వస్తున్నాయి, ఏం చెప్తున్నారు? స్వాతి, యాక్చువల్లీ నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అనేది రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు। ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరలకే వాళ్ళకి అందివ్వాలి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి గిట్టుబాటు ధరకి ధాన్యం కొనుగోలు చేయాలి। రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సొసైటీలో దాదాపు కోటి రూపాయల పైగా సోహా జరిగినట్లుగా సమాచారం। జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వర్గాలు మనకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఇస్తున్నారు। ప్రధానంగా చూస్తే ఇక్కడ వెంకటస్వామి, డబ్బు కొట్టు వెంకటస్వామి అనే అతను గతంలో రిటైర్ అయ్యారు। ఆయన రిటైర్కు ముందు అవినీతి కేసుల్లో కూడా ఉన్నారు। ఏసీపీ ఒకసారి ఆయన క్యాచ్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది। రిమాండ్ అనుభవించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అయితే రిటైర్ అయిన తర్వాత కూడా ఇతనికి అదే క్యాడర్ లో బిజినెస్ మేనేజర్ అంటే మొత్తం యాక్చువల్ గా ఈ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి అన్ని వ్యవహారాలన్నీ కూడా బిజినెస్ మేనేజరే చూసుకుంటారు। అలాంటి కీలకమైనటువంటి బాధ్యత అప్పగించారు। ఇటీవల ఈయన్ని బిజినెస్ మేనేజర్ గా నియమించమంటూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళతో పాటు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిఫార్సు చేసినటువంటి ఆధారాలు కూడా మనకు లభ్యమయ్యాయి। ఏబిఎన్ చేతిలో ఇప్పుడు దాదాపు కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి। ఇతన్ని ఇంత అవినీతి పూర్ణ ఎందుకు సిఫార్సు చేశారనేది అర్థం కానటువంటి విషయం। ఈ వెంకటస్వామి గత ఏడాది చాలా అక్రమాలు పాల్పడ్డారు। దీని మీద ముగ్గురు అధికారులతోటి విచారణ చేయడం జరిగింది। అయితే ఆ విచారణ జరగకుండా కూడా వైసీపీ పెద్దలు, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది అడ్డుకున్నట్లుగా చెప్తున్నారు। మళ్ళా ఈ ఏడాది ఇదే విధమైనటువంటి తంతు జరిగింది। దాదాపు కోటి రూపాయల పైగా సోహా జరిగినట్లుగా సొసైటీ వర్గాలు చెబుతున్నాయి। ప్రధానంగా చూస్తే ఈ డబ్బు కొట్టు వెంకటస్వామి చాలా తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నాడు, ఇతను తొలగించిందంటూ సిబ్బంది అందరూ కూడా కోరుకుంటున్నా, ఇతని పైన ఇటువంటి చర్యలు లేవు, ఆడిట్ అధికారిని ఇప్పటికే ఇతని పైన క్రిమినల్ చర్యలు తీసుకోమంటూ అధికారులకు సిఫార్సు చేశారు, నివేదిక కూడా సమర్పించడం జరిగింది। ఆమె పైన తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్వాతి।